ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై ఉత్కంఠ డిఏహెచ్ఆర్ఏలు కలిపి అయితే జమ దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అండి ముందుగా వీడియో లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి పిఆర్సీపై సుదీర్ఘ చర్చలు అయితే జరగడం స్టార్ట్ అయ్యి ఈ రోజుతో మళ్ళీ కొత్త చర్చలు అయితే ప్రారంభమవుతున్నాయండి ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకున్న ఆర్థిక మంత్రి బొగ్గన సజ్జల ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించిన ప్రభుత్వ పెద్దలు నేడు మరోసారి చర్చలకు అయితే అవకాశం ఆందోళన విరమించుకోవాలని కోరిన సజ్జల ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం బుధవారం సుదీర్ఘంగా చర్చించి చర్చలైతే జరపడం జరిగింది సచివాలయంలో ఆర్థిక మంత్రి బొగ్గన్న రాజేంద్రనాథ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జీఏడి ముఖ్య కార్యదర్శి శిశుభూషణ్ కుమార్ ఏడు గంటలకు పైగా చర్చలు జరిపారు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి తొమ్మిది గంటల వరకు జరిగింది ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయాలను పూర్తి స్థాయిలో అయితే తెలుసుకోవడం జరిగింది ఫిట్మెంట్ హెచ్ఆర్ఏ సహా ప్రతి అంశంపైన బుగ్గన రాజేంద్రనాథ్ సజ్జల రామకృష్ణారెడ్డి కూలంకషంగా చర్చించారు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల వివరించి తమ ఆలోచనలు చెప్పారు కార్యదర్శుల కమిటీ నివేదిక తమకు ఆమోదయోగ్యం కాదని లెవెంత్ పీఆర్సీని యథాతథంగా అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు అయితే కోరడం జరిగింది యాక్చువల్గా ఇక్కడ పిఆర్సీ నివేదికలోని ఫోర్టీన్ పర్సెంట్ ఫిట్మెంట్కి ప్రభుత్వం అయితే ఓకే చెప్పింది సో ఈ ఫిట్మెంట్ తమకు ఆమోదయోగ్యం కాదని లెవెంత్ పీఆర్సీని యాభై ఐదు శాతం ఫిట్మెంట్తో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు అయితే కోరడం జరిగింది అయితే కేంద్ర వేతన సంఘంతో తమకు సంబంధం లేదంటూ ఫిట్మెంట్పై తమ డిమాండ్లు అయితే తెలపడం జరిగింది దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి మా స్పందిస్తూ ఫిట్మెంట్పై ఇప్పుడు చేస్తున్న డిమాండ్ కాకుండా అందరూ కలిసి ఒకే అంకే చెప్పాలని కోరారు దీనిపై నాయకులు ఎప్పటికప్పుడు చెప్పలేమని తెలిపారు దీంతో ఫిట్మెంట్పై మళ్ళీ చర్చిద్దామని చెప్పిన సజ్జల మిగిలిన అంశాలపై వివరంగా చర్చించారు ఫిట్మెంట్పై మళ్ళీ చర్చ అయితే స్టార్ట్ అవుతుందండి అయితే సీఎం వైఎస్ జగన్తో సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరగా చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించి త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆ తర్వాత ఆందోళన చేస్తున్న ఉద్యోగులు జేఏసీ నాయకులు సో వీరందరూ కూడా విడివిడిగా మాట్లాడి ఆందోళన విరమించుకోవాలని సజ్జల ఆర్థిక మంత్రి కోరడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు అలాగే ఏపీజేసీ చైర్మన్ బండి శ్రీనివాస్ మాట్లాడుతూ సృహద్భావ వాతావరణంలో చర్చలు అయితే జరిగాయని ఫిట్మెంట్ విషయంలో స్పష్టత రాలేదన్నారు ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ పీఆర్సీ నివేదిక కాకుండా అధికారుల కమిటీ కొత్తగా సిఫార్సులు చేయడం సాంప్రదాయం కాదన్నారు అన్ని డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు జాతీయ కొనసాగిస్తామన్నారు సో మనకి సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగులు ఫిట్మెంట్ మీద నిబద్ధతతో ఉన్నాం ఉద్యోగుల సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు సిపిఎస్ మీద తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు సిపిఎస్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా కసరత్తు చేస్తున్నామని అయితే చెప్పడం జరిగింది సో ఈ విధంగా పిఆర్సీ ఫిట్మెంట్ మీద నిన్న సుదీర్ఘ చర్చలు అయితే జరిగాయండి ఫిట్మెంట్ మీద అయితే ఇంకా క్లారిటీ రాలేదు ఫిట్మెంట్ విషయంపై సీఎం జగన్తో ఉద్యోగ సంఘాలు అయితే బీటీ కానున్నాయి సో ఇదండి వాళ్ళు పీఆర్సి డిఏహరికి సంబంధించిన న్యూస్ థ్యాంక్ యూ